హాయ్ అండి ఈరోజు మనం పార్లమెంట్ అనే టాపిక్ చూద్దాం పార్లమెంటు గురించి రాజ్యాంగంలో ఐదవ భాగంలో డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ నుండి నూట ఇరవై రెండు వరకు గల ఆర్టికల్స్ అనేవి పార్లమెంటు యొక్క నిర్మాణము విధులు పరిమితులు పార్లమెంటు యొక్క శాసన ప్రక్రియల గురించి తెలుపుతుంది ఎన్నవ భాగం ఐదవ భాగము డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు ఆర్టికల్స్ అయితే దీంట్లో ఫస్ట్ డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ ప్రకారము ఫస్ట్ ఆర్టికల్ అనేది స్టార్ట్ అయ్యేది సెవెంటీ నైన్ నుండి సెవెంటీ నైన్ ప్రకారము మనకి పార్లమెంటులో రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ అనేవి ఉంటాయి రాష్ట్రాల తరఫున ప్రతినిధిగా రాజ్యసభ ఉంటుంది ప్రజల తరపున ప్రతినిధిగా లోక్సభ అనేది ఉంటుంది పార్లమెంట్ అంటే చూడండి రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ అయితే మనం ఇక్కడ లోక్సభ రాజ్యసభ అనేది టేబుల్ రూపంలో వేసుకొని కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది చూడండి ఫస్ట్ వన్ లోక్సభ రాజ్యసభ వీళ్ళని ఏమంటామంటే ఎంపీలో అంటాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాము దీంట్లో లోక్సభని దిగువ సభ లేదా తాత్కాలిక సభ లేదా ప్రజల సభ లేదా ప్రత్యక్ష ప్రజాప్రతినిధుల సభ అని చెప్పుకుంటాం ఓకేనా అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ప్రత్యక్ష ప్రజాప్రతినిధుల సభ అంటాం రాజ్యసభను చూడండి ఎగువ సభ లేదా పెద్దల సభ లేదా పరోక్ష లేదా శాశ్వత సభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పుకుంటాం రాజ్యసభని ఇక్కడ రాజ్యసభలో సభ్యులు మనకి పరోక్షంగా ఎన్నుకోబడతారు లోక్సభలో అధ్యక్షునిగా స్పీకర్ ఉంటాడు రాజ్యసభలో అధ్యక్షునిగా అధిపతి రాజ్యసభకి అధిపతిగా ఎక్స్అఫీషియో మెంబర్గా ఉపరాష్ట్రపతి ఉంటాడు అయితే చూడండి నెక్స్ట్ వన్ ఈ లోక్సభ యొక్క నిర్మాణము లోక్సభలో సభ్యుల ఎన్నిక గురించి తెలిపేది ఆర్టికల్ ఎయిటీ వన్ అదే రాజ్యసభ గురించి రాజ్యసభ నిర్మాణం దాంట్లో సభ్యులు వారి యొక్క ఎన్నిక మొదల అంశాల గురించి తెలిపేది ఆర్టికల్ ఎయిటీ నెక్స్ట్ చూడండి లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య ఏంటి అంటే రాజ్యాంగం ప్రకారము ఐదు వందల యాభై రెండు మంది ఉండాలి కానీ ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు ప్రజెంట్ ప్రస్తుతం వీరిలో రాష్ట్రాల నుండి మనకు ఎయిటీ వన్ ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే ప్రతినిధులు ఐదు వందల యాభైకి మించకూడదు కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత అంటే ఐదు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు సేమ్ ఇక్కడ కూడా చూడండి రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభైకి మించకూడదు ప్రజెంట్ రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు వీరిలో రాష్ట్రాల నుంచి రెండు వందల ఇరవై ఐదు మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎనిమిది మంది రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేసిన వాళ్ళు పన్నెండు మంది ఈ పన్నెండు మంది వివిధ రంగాలలో ఉన్న నైపుణ్యం సాధించిన వాళ్ళు ఉంటారు కదా నిష్ణాతులు సాహిత్యం కళలు ఈ విధంగా వారి నుంచి సెలెక్ట్ చేసినటువంటి మంది పన్నెండు మంది ఉంటారు ఇక్కడ లోక్సభలో సభలో ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని రాష్ట్రపతిని నామినేట్ చేస్తాడు చూడండి ఇక్కడ మనకి ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు రాజ్యసభలో ఉన్నటువంటి పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి లోక్సభని మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఏమని తాత్కాలిక సభ అని చెప్పేసి ఓకేనా అంటే ఇక్కడ కాలపరిమితి ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది రాజ్యసభలో కాలపరిమితి ఉండదు కానీ ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు సంవత్సరాలు అనేది ఉంటుంది అంటే ఈ ఆరు సంవత్సరాలలో ఏంటి అంటే మనకి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకటి బై మూడో మంది సభ్యులు రాజీనామా చేసినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఇంకో కొంతమంది మనకి దాంట్లోకి చేరడం జరుగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుంది ఒకటి బై మంది సభ్యులు రాజీనామా చేస్తారు వాళ్ళ ప్లేస్లో కొత్త సభ్యులు వస్తారు నెక్స్ట్ చూడండి వాటికి ఉన్న అధికారాలు రాజ్యసభకు లోక్సభకు ఉన్న అధికారాలు ఏంటి అంటే ఏదైనా బడ్జెట్ ఉందనుకోండి బడ్జెట్ని ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి నెక్స్ట్ సాధారణ బిల్లుల విషయంలో కూడా లోక్సభదే పై చేయి ఉంటుంది ఓకేనా కానీ ఇక్కడ రాజ్యసభకు వచ్చేసరికి మనకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి చూడండి ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ చూడండి ఇక్కడ ఏమన్నా ఫస్ట్ వన్ లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టవచ్చు నెక్స్ట్ సాధారణ బిల్లులని లోక్సభలోనే ప్రవేశపెట్టినప్పుడు దాని విషయంలో లోక్సభకే ఎక్కువ అధికారం ఉంటుంది ద్రవ్య బిల్లులను కూడా లోక్సభలోనే ప్రవేశపెడతాము నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం అంటే ఏంటి మన దేశానికి ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు దేశ భద్రతకి సంక్షోభం వచ్చినప్పుడు ఇతర ఏవైనా సంక్షోభాలు కలిగినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే జాతీయ అత్యవసర పరిస్థితిని చేపడతాడు ఆ టైంలో కూడా ఏంటి అంటే ఆ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళే ఆమోదించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అధికార ప్రభుత్వాన్ని తొలగించాలి అనుకుంటే వాళ్ళపైన అవిశ్వాస తీర్మానం అనేది పెట్టి ఆ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించే అధికారం కూడా లోక్సభకి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది లోక్సభకి కేంద్ర మంత్రి మండలి సమిష్టి బాధ్యత వహిస్తుంది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి కేంద్ర మంత్రి మండలి అనేది దేనికి సమిష్టి బాధ్యత వహిస్తుంది అంటుంది లోక్సభకి లేదా లోక్సభకి సమిష్టి బాధ్యత వహించేది ఏది కేంద్ర మంత్రి మండలి ఇక్కడ చూడండి నెక్స్ట్ రాజ్యసభకు వచ్చేసరికి ప్రత్యేక అధికారాలు ఓకేనా ప్రత్యేక అధికారంలో ఫస్ట్ వన్ అరవై ఏడవ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించగల తీర్మానం ఉంటుంది కదా ఆ తీర్మానం అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత లోక్సభకి పంపాల్సి ఉంటుంది ఇది మనకేంటి అంటే రాజ్యసభ ప్రత్యేక అధికారం చూడమలసరి అరవై ఏడవ అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనుకుంటే ఆ తీర్మానాన్ని ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టి రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభకి పంపించాలి ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారం రాష్ట్ర జాబితా చట్టాలను అంటే ఇప్పుడు మనకేంటి ఈ యొక్క జాబితా చట్టాలనేవి మూడు రకాలుగా ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని దీంట్లో మనకి రాష్ట్ర జాబితా చట్టాలను మొట్టమొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది టూ ఫార్టీ నైన్ ప్రకారం ఆర్టికల్ త్రీ ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఐఏఎస్ ఐపీఎస్ వంటి సర్వీసులను ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదనను కూడా ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ఓకేనా సో ఈ పాయింట్ చూడండి ఇందాక మనం ఏమన్నా రాజ్యసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు ఉంటుంది ప్రాతినిధ్య చట్టం ప్రకారం దాంట్లో ఏమన్నా ప్రతి రెండు సంవత్సరాలకి ఒకటి బై మూడవది సభ్యులు రాజీనామా చేస్తారు విధంగా దీని రెండు సార్లు జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ద్వివార్షిక ఎన్నికలు అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి లోక్సభలో కేంద్ర ఉమ్మడి అవశిష్ట అంశాలపై చట్టాలను చేసేది మూడు రకాల అంశాలపై చట్టాలను చేసేది లోక్సభ కానీ రాష్ట్ర జాబితాకి చేసేది ఇక్కడ రాజ్యసభ రాజ్యసభ ఓన్లీ రాష్ట్ర జాబితా చట్టాలను చేస్తుంది కానీ లోక్సభ కేంద్ర ఉమ్మడి అవశిష్ట అంశాలపై చట్టాలను చేస్తుంది లోక్సభ సమావేశాల కాల వ్యవధి అనేది ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలకి మించరాదు నెక్స్ట్ చూడండి లోక్సభ అధిపతిని స్పీకర్ అంటాము రాజ్యసభ అధిపతిని ఉపరాష్ట్రపతి లేదా ఎక్స్ అఫీషియో మెంబర్ అంటాము స్పీకర్కి నిర్ణయాత్మక ఓటు లేదా కాస్టింగ్ ఓటు అని అంటాం అంటే ఏంటి అంటే మనకి ఈ యొక్క ఏవైనా ఎన్నికలు జరిగినప్పుడు వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా సారీ ఫిఫ్టీ పర్సెంట్ ఈక్వల్గా వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి అంటే ఈ యొక్క నిర్ణయాత్మక ఓటు అనేది స్పీకర్కి ఉంటుంది ఓకేనా అంటే ఏంటి ఇద్దరికి కూడా సమానంగా వస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయి కాబట్టి అటువంటి సమయంలో స్పీకర్కి నిర్ణయాత్మక ఓటు అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు ఇవి చాలా ఇంపార్టెంట్ స్పీకర్ యొక్క అధికారాల్లో ఏంటి అంటే నిర్ణయాత్మక ఓటు ఉంటుంది పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా ఈయన అధ్యక్షత వహిస్తాడు నెక్స్ట్ మనం చూడండి రాజ్యసభలో లాస్ట్ పాయింట్ రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్కి ఓటు ఉండదు అంటే ఉపరాష్ట్రపతి ఇక్కడ ఆ ఎక్స్ ఆఫీషియా మెంబర్కి ఓటు ఉండదు కానీ నిర్ణయాత్మక ఓటు అనేది ఉంటుంది సేమ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఫిఫ్టీ పర్సెంట్ అనేది వస్తే ఆ టైంలో మనకి ఈ రాజ్యసభ చైర్మన్ కూడా నిర్ణయాత్మక ఓటు ఉంటుంది కానీ అతనికి రాజ్యసభలో